సేవకులైన మనం కూడా చాలా 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 వివేకం కలిగి ఉండాలి. రాబోతున్న దినాలు చెడ్డ దినాలు దుర్దినాలు. We are going, already we are facing the evil days. It will be more in the coming days. So we must move wisely. We must walk wisely. జ్ఞానం కలిగిన వారుగా సేవలో ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు సెలవిచ్చాడు, నాతో మాట్లాడాడు. కోతికున్న ఒక చెడ్డ అలవాటు అంటే చెప్పనండి, ఇతరులను చూసి కాపీ కొడుతుంది. ముఖ్యంగా మనుషులను చూసి మీరు ఇలా ఇలాగ అనుకోండి, అది కూడా ఇలాగ ఇలాగ అంటుంది. మీరు ఇలా ఇలాగ అనండి, కోతికి ముందు నిలబడి అది కూడా ఏం చేస్తుందంటే ఇలా ఇలాగ అంటుంది. మీరు అనండి, అది కూడా అంటుంది. మీరు గమనించారా? సేవలో ఎవరికి వాడికి పిలుపు ఉంటాయి. నా పిలుపు నాది, పాల్దినగరం గారి పిలుపు పాల్దినగరం గారిది, బెనిహిన్ పిలుపు బెనిహిన్ గారిది, ఎజెకియా ఫ్రాన్సిస్ గారి పిలుపు ఎజెకియా ఫ్రాన్సిస్ గారి పిలుపు. నేను చేసినట్టు మీరు చేయకూడదు, మీరు చేసినట్టు నేను చేయకూడదు, మీరు ఏం చేస్తున్నారో అదే నేను చేయకూడదు. దేవుడు చెప్తే చేయటం వేరు. ఇఫ్ గాడ్ ఇన్స్పైర్డ్ యూ, యూ కెన్ గో హెడ్, నో ప్రాబ్లం. బట్ వితౌట్ గాడ్ ఇన్స్ట్రక్షన్, దట్ మ్యాన్ ఈస్ డూయింగ్ దిస్ మినిస్ట్రీ, దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్ దట్ మినిస్ట్రీ, ఐ విల్ ఆల్సో డూ ఇట్. నో, అది కోతి పరిచర్య, అది దేవుని పరిచర్య కాదు. అది కోతి బుద్ధి. నువ్వు సేకరించిన వాటిని కూడా పోగొట్టుకుంటావు, నువ్వు పోగు చేసిన వాటిని కూడా ఏం చేసుకుంటావు, పోగొట్టుకుంటావు. ఒక అతను టోపీ వ్యాపారం చేస్తున్నాడు. అలిసిపోయి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. ఏమని? మామూలుగా పడుకోలేదు, టోపీ వేసుకొని పడుకున్నాడు. ఈ నిద్రపోయే కోతులని పైన నిద్రపోయే కోతులని టోపీ వేసుకొని పడుకోవాలేమో అని చెప్పి అన్నీ దిగిపోయి అని ఒక గుల్ల వేసుకొని పడుకుంది. ఇప్పుడు వాడు మేలుకున్నాడు. కళ్ళు తెర చూస్తే ఆ పుట్టలో ఏమీ లేదు, టోపీ లేదు. ఎవరా తీసిందంటే ఒక కోతి హీ అంటుందంట. పైకి చూస్తే అన్ని కోతి తలక టోపీ ఉందన్నమాట. కలర్ ఆలోచిస్తున్నాడు. కోతికి ఇంత జ్ఞానం లేదే, ఈ జ్ఞానం ఎక్కడది వచ్చింది, ఈ తెలివితేటలు ఎక్కడది వచ్చింది, ఎక్కడంది ఈ తెలివితేటలు కోతికి వచ్చింది అని ఆలోచించాడు. అప్పుడు వెలిగిందనమాట, నేను పడుకున్నప్పుడు టోపీ వేసుకొని పడుకున్నాను కాబట్టి అది కూడా వేసుకుంది. ఇప్పుడు కనుక నేను దాన్ని విసిరితే మొత్తం విసిరేస్తాయేమో అనుకొని అలా విసిరాడు. మొత్తం అన్ని విసిరేస్తుంది. టప్ 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 టప్. కోతి పరిచర్య మన పరిచర్య కాదు. మన పరిచర్య దేవుని పరిచర్య. మన పరిచర్య ఏం పరిచర్య? కోతి పరిచర్య కాదు, దేవుని పరిచర్య. డాడీ దగ్గర చాలామంది శిష్యులు పెట్టుకున్నారు, శిష్యరికం చేస్తున్నారు. ఒక 50-60 మంది. నేను పెట్టుకుంటానంటే బెచ్చం పడిపోతుంది పరిచర్యలో. డాడీ పత్రిక పరిచర్య స్టార్ట్ చేశాడు, నేను ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది, జాగ్రత్త. డాడీ పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నాడు, పాస్టర్స్ మీటింగ్ పెడుతున్నాడు, నేను పెడుతున్నానంటే వెనకపాబడి పడిపోతావు, చూసుకో. నీకు దేవుడు చెప్తే చెయ్యి. ఈవెన్ నేను చేయలేని కార్యాన్ని కూడా నువ్వు చేయటానికి నీకు అధికారం ఉంది. ఇఫ్ గాడ్ స్పీక్ టు యూ, ఈవెన్ ఐ మే నాట్ డూ దట్, యూ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. గాడ్ విల్ ప్లీజ్ డోంట్ ఇట్, బికాస్ వాట్ గాడ్ సోస్ యు ఆర్ డూయింగ్ దట్. దేవుడు చూపించినది ఏదైనా నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం. కానీ మా ఊర్లో అడవి పడగొట్టి చర్చ్ కట్టుకున్నాడు, నేను కూడా కట్టుకుంటానని దేవుడు చెప్పకుండా కడితే ఉన్న చర్చలు ఊడిపోతుంది. వాళ్ళకి మంత్రం ఉంది, వీళ్ళకి మంత్రం ఉంది, నేను కూడా కడతాను, అప్పు చేస్తానని చెప్పి అక్కడెక్కడ అప్పు చేసి నువ్వు మందిరం కడితే దేవుని నామానికి అవమానం వచ్చేస్తాయి, దూషించబడిపోతాయి. నీకు దేవుడు చెప్తే చెయ్యి. ఎవరు పిలుపు వాళ్ళది, నా పిలుపు నాది, మీ పిలుపు మీది. మీ పిలుపు నేను అడాప్ట్, ఐ కెనాట్ అడాప్ట్ యువర్ కాలింగ్, యూ కెనాట్ అడాప్ట్ మై కాలింగ్. ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ కాలింగ్. ఎవరికి వాళ్ళకి పిలుపు ఉన్నాయి. ఎవరు పరుగు పందెంలో వాళ్ళు పరిగెత్తాలి, ఎవరు ట్రాక్లో వాళ్ళు పరిగెత్తాలి. పరిగెత్తేవాడు నియమ ప్రకారమే పరిగెత్తవలను. పౌలు అంటున్నాడు ఈ పరిచర్యను పరిశుద్ధ పేతురు దగ్గర నుండి పొందుకున్నాను అన్నాడా? ఈ పరిచర్యను నా ముందు ఉన్న ఆ యొక్క బాప్టిజం ఇచ్చిన యోహాను దగ్గర నుండి పొందుకున్నాను, ఈ పరిచర్యను యోహాను దగ్గర నో, ఈ పరిచర్య నేను దేవుని నుండి పొందుకున్నాను.